గుడ్ మార్నింగ్. బయో ఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. చూస్తున్నాం మనం యుఎస్లో జరుగుతున్న స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న కొన్ని దురదృష్టకర సంఘటనలు చూస్తున్నాం. సో గేమ్ స్టాప్ ఇప్పుడు యుఎస్లో టెస్లా గురించో యాపిల్ గురించో ఫేస్బుక్ గురించో ఎవరు మాట్లాడుకోవటం లేదు. గేమ్ స్టాప్ అనే స్టాక్లో ఏం జరుగుతుందో అందరూ గమనిస్తున్నారు. సో ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో మోర్ దాన్ 850% పెరిగింది స్టాక్. సో 2021లో క్రేజియెస్ట్ ట్రేడ్ జరుగుతున్న వన్ ఆఫ్ ది స్టాక్స్ ఇది. అఫ్ కోర్స్ ఇంకా చాలా స్టాక్స్ ఇందులో ఇట్లా బ్లూస్ ఫేర్ అని, ఏఎంసీ ఎంటర్టైన్మెంట్ అని, ఇలాంటి చిన్న చితగా అసలు ఇవన్నీ కూడా ప్రాఫిట్స్ ఏమీ లేని కంపెనీలు. వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ ఇది, గేమ్ స్టాప్ అనేది. సో ఏముంటాయి వాళ్ళకి పెద్ద గొప్ప లాభాలు? సో కొంతమంది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ రెడిట్ లాంటి గ్రూప్స్లో, రెడిట్ లాంటి ఫోరమ్స్లో కూడా బలుకొని కొంతమంది ఇన్వెస్టర్స్ అందరూ కలిసి మెల్విన్ క్యాపిటల్ అనే ఒక హెడ్జ్ ఫండ్ ఈ గేమ్ స్టాప్ స్టాక్లో షార్ట్ పొజిషన్స్ తీసుకుంటే షార్ట్ స్క్వీజ్ చేయాలి అని కంకణం కట్టుకొని వాళ్ళందరూ కలిసి మెల్విన్ క్యాపిటల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు దాంతో మెల్విన్ క్యాపిటల్ని మరొక ఫండ్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. $2.5 బిలియన్ సపోర్ట్ ఇచ్చి ఆ కంపెనీని బయటికి లాగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి పరిణామాలు యుఎస్ స్టాక్ మార్కెట్స్ను అతలాకుతలం చేస్తున్నాయి. సో మన మార్కెట్లో ఆఫ్ కోర్స్ ఇంత పెద్ద స్థాయిలో కాకపోయినా పెన్నీ స్టాక్స్లో ఇలాంటి అంటే ఇక్కడ ఇంటర్నెట్ గ్రూప్స్లో కొన్ని పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకోవటం మనం ఫోరమ్స్లో చూస్తున్నాం. సో ఇక్కడ కూడా జరుగుతోంది. బట్ ఇక్కడ హెడ్జ్ ఫండ్స్ లాంటి వాళ్ళు ఎవరు అటువంటి షార్ట్ పొజిషన్స్ తీసుకోకపోవటం అలాంటివి మనకు కొంత కలిసి వచ్చే అవకాశాలు అంశాలు. కానీ ఓవరాల్గా చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి స్టాక్ మార్కెట్స్లో. లాస్ట్ 4 డేస్గా అఫ్ కోర్స్ మనం ఓన్ కన్సర్న్స్తో మార్కెట్స్లో సెల్లింగ్ చూస్తున్నాం. అంటే బడ్జెట్ పట్ల ఉన్న అపనమ్మకం, అలాగే కొంత ఎఫ్ఐఏ సెల్లింగ్. నిన్న ఎఫ్ఐఏ సెల్లింగ్ మనకు ఆఫ్టర్ 3 డేస్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ 4 డిజిట్స్కి వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ 1700 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఏస్ అమ్మడం చూసాం. సో వరుసగా 4 రోజులుగా ఎఫ్ఐఏస్ సెల్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా మన మార్కెట్స్లో పతనానికి కారణాలు. నిఫ్టీ మోర్ దాన్ 5% నష్టపోయింది లాస్ట్ 4 సెషన్స్లో ఫ్రమ్ ది రీసెంట్ హైస్. సో ఇటువంటి పరిణామాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని వైపుల నుంచి అమ్మకాల విల్లంబుల దాడి జరుగుతోంది. సో ఈ దాడి నుంచి నిన్న కాపాడింది వెరీ ఫ్యూ కవచాలు. ఒక కవచం ఐటీ స్టాక్స్. సో మనం పదే పదే చెప్తూ వస్తున్నాం ఐటీ స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోండి అని. అన్నిటికంటే తక్కువ పతనమైంది నిన్న ఐటీ ఇండెక్సే. మిగతా ఇండెక్స్లన్నీ మోర్ దాన్ 2.5% నష్టపోతే ఐటీ ఇండెక్స్ మాత్రం 0.6% నష్టంతోనే క్లోజ్ అయింది. సో బ్యాంక్స్ పడిపోయాయి, టాటా గ్రూప్ స్టాక్స్ పడిపోయాయి. కొంత ఎంతో కొంత మన పోర్ట్ఫోలియోస్ని రక్షించాయి అంటే ఐటీ స్టాక్సే. నిన్న మనం నిఫ్టీ 500లో కనుక ఒకసారి గెయినర్స్ లిస్ట్ చూస్తే టాప్ గెయినర్ సైంట్, తర్వాత టాటా ఎలక్సీ ఉంది, అలాగే ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీస్ ఉంది. ఇలాంటి స్టాక్స్ నిన్న కొంతవరకు డిఫెన్సివ్గా ఉండే ప్రయత్నం చేశాయి. బట్ మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో మనం నష్టాలు చూసాం. 15, 20, 25, 30% కూడా కొన్ని స్టాక్స్ హైస్ నుంచి కరెక్ట్ కావడం చూస్తున్నాం. సో కేర్ఫుల్గా ఉండాలని ఎప్పటికప్పుడు మనం నేను చెప్తున్నాను, మన అనలిస్ట్ చెప్తున్నారు. సో యుఎస్లో ఇలాంటి పరిణామాలు జరుగుతాయని ఎవరూ ఊహించలేదు. అందరూ కూడా ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, రివైవల్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎకనామిక్ సైకిల్ రివైవల్ గురించి మాట్లాడుకుంటున్నాం, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం, అండ్ కోవిడ్ కేసెస్ తగ్గుముఖం పట్టడం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఎవరం కూడా ఈ స్పెక్యులేటివ్ ధోరణి మితిమీరటం, స్పెక్యులేటివ్ కౌంటర్స్లో పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్సే ఇరుక్కొని వెలువెల్లాటం లాంటి సంఘటనలు మనం ఎక్కడ ఎవరూ ఊహించలేదు. ఈ వైపు నుంచి మార్కెట్స్లో కరెక్షన్ వస్తుంది, ఎక్కడో పడిపోతాయి మార్కెట్లు అనే భయం అందరినీ వెంటాడుతోంది. కానీ అది ఏ వైపు నుంచి వస్తుంది అనేది ఊహించడం కష్టం. ఈసారి ఇటు నుంచి వచ్చింది యుఎస్లో. మన మార్కెట్స్లో మరి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ఏం చేస్తుంది అనేది చూడాలి. అయితే పానిక్ కావాల్సిన అవసరం లేదు, మన పని ఒకటేనండి. ఇప్పుడు అఫ్ కోర్స్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని పదే పదే చెప్పాము. కొంతైనా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యజీవులు. ఓకే, చేసుకోలేకపోయినా కూడా మేబీ ఇప్పటికి ఆల్రెడీ నిఫ్టీ ఒక 5% తగ్గింది, మరొక 5% తగ్గుతుంది అనుకుందాం. సో 10% కరెక్షన్కి అందరం సిద్ధంగా ఉంటే ఆ సమయంలో కొంత మనీ ఇన్వెస్ట్ చేయండి. సే 25% ఆఫ్ వాట్ యు వాంట్ టు ఇన్వెస్ట్ నౌ. సో
మంచి బార్గెయిన్ బెట్స్ ఏమున్నాయి, వాల్యూ ఉన్న స్టాక్స్ ఏమున్నాయి, అలాగే రీసెంట్ హైస్ నుంచి వాల్యూ ఉండి కూడా బాగా కరెక్ట్ అయిన స్టాక్స్ ఏమున్నాయి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆల్రెడీ మనకు వస్తున్నాయి కాబట్టి మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసినవి, మంచి కామెంటరీ ఇచ్చిన మేనేజ్మెంట్ కామెంటరీ బాగున్న కంపెనీస్, ఇలాంటి వాటిని మనం ఆదరించి ఇటువంటి సమయంలో కనుక కొనుగోలు చేయగలిగితే, ఇక్కడ చూస్తున్నాం మనం ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు కూడా ఇందులో ట్వీట్లు చేయటం, కామెంట్స్ చేయటం రెడిట్ లాంటి ఫోరమ్స్లో, వాళ్ళు కూడా ఈ వాల్ స్ట్రీట్ బెట్స్ అనే ఒక, ఆయన కూడా ఇలాన్ మస్క్ కూడా వాల్ స్ట్రీట్ బెట్స్ అనే ఒక గ్రూప్ గురించి ఆయన ట్యాగ్ చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి యుఎస్లో. సో ఒకవేళ ఎస్ఈసి కనుక ప్రోబ్ చేస్తే ఏమైనా మార్కెట్కి వేరే విధంగా ఏదైనా పరిణమించే అవకాశం ఉందా, ప్రమాదం ఉందా అనేది కూడా చూడాలి. ఇవన్నీ ఇంకా ఇప్పటికీ చాలా ప్రాథమిక దశలో ఉంది. ఇది ఒక చిన్న టీ కప్లో తుఫాన్ లాగా తేలిపోతే ఏమి ఇబ్బంది లేదు, కానీ ఈ పరిణామం కనుక ఒకవేళ ముదిరి ఏదైనా అనుకోని దుష్ఫలితాలకు దుష్పరిణామాలకు దారితీస్తే జాగ్రత్తగా ఉండాలి. బీ రెడీ టు హియర్ బ్యాడ్ న్యూస్ గోయింగ్ ఫార్వర్డ్. అఫ్కోర్స్ మనం మండే తర్వాత మళ్ళీ మన మార్కెట్స్ మన ఓన్ డైరెక్షన్లోకి వచ్చేస్తాయి. ఇది మోస్ట్లీ యుఎస్ మార్కెట్లో జరుగుతున్న పరిణామం కాబట్టి మిగతా మనలాంటి మార్కెట్స్కి దాని ప్రభావం అంతగా సోకే అవకాశం ఉండదని అనుకుంటున్నాం, కానీ చెప్పలేం. ఎక్కడైనా పెద్ద నష్టాలకు వస్తే ఇవన్నీ గ్లోబల్ ఫండ్స్ ఎలా ఉంటాయంటే వేరే మార్కెట్స్లో నష్టాలు వస్తే ఇక్కడ లాభాలు బుక్ చేసిన ప్రయత్నం చేస్తాయి. సో అందుకని అటువంటి అంశాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. సో మనం చూస్తున్నాం రకరకాల పరిణామాలు గ్లోబల్గా చోటు చేసుకుంటున్నాయి. మన మార్కెట్స్ ముందే దీన్ని బడ్జెట్ ప్రీ బడ్జెట్ సెల్లింగ్ అనేవండి లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేవండి కొంత అప్రమత్తత అనేవండి ముందుగానే పడ్డాయి. సో ఇక్కడ నుంచి ఎస్జిఎక్స్ సో ఎక్కడ అవుతుంది అనుకుంటున్నారు ఈ సెల్లింగ్? నిఫ్టీ మాత్రం 13,800 దగ్గర మేజర్ సపోర్ట్ ఉందండి. 13,800 సస్టైన్ చేసుకుంటుంది ఇవాళ, ఇంట్రాడేలో టచ్ చేసినా కూడా అని చెప్పేసి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 13,800 కనుక బ్రీచ్ అయితే కనుక వీ షుడ్ ఎక్స్పెక్ట్ 13,500 కూడా, ఎందుకంటే ఒక పక్కన బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా షార్ప్ గా పడుతుంది. మనం చూసాం దాదాపు 1,000 పాయింట్ల దాకా నిన్నే పట్టడం చూసాం బ్యాంక్ నిఫ్టీ కూడా. కాబట్టి బ్యాంక్స్ కనుక సపోర్ట్ లేకుండా బ్యాంక్స్ లో ఇంకా కరెక్షన్ అగ్రివేట్ అయితే ఇటు పక్కన నిఫ్టీలో కూడా అనమాట కరెక్షన్ కంటిన్యూ అయ్యి 13,800 సపోర్ట్ లేకపోతే 13,500 అయితే ఎక్స్పెక్ట్ చేయాలండి. బట్ డెఫినెట్లీ ఏంటంటే ఓవర్ గా పానిక్ అవ్వాల్సింది లేదు. ఈ సంవత్సరం స్టార్టింగ్ లో మనం ఈ లెవెల్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాం, 14K లెవెల్స్ దగ్గర నుంచే స్టార్ట్ అయ్యాం. డెఫినెట్లీ ఆల్ ది వే 15 వరకు వెళ్ళిపోతుందా అన్నట్టు అనమాట. 14,700 వరకు నిఫ్టీ వెళ్ళటం కూడా మనం చూసాం, అదే విధంగా సెన్సెక్స్ 50,000 టచ్ అవటం చూసాం. అక్కడి నుంచి అనమాట ఈ కరెక్షన్ స్టార్ట్ అయింది. అయితే దీనికి కారణాలు ఏమవ్వచ్చు అని అనుకుంటే కనుక చాలా వరకు మాత్రం ప్రీ బడ్జెట్ జిట్టర్స్ అని చెప్పేసి నేను అంటాను. అండ్ ప్రీ బడ్జెట్ జిట్టర్సే కాకుండా కొంతమంది ఎఫ్ఐఐస్, ఇందాక మీరు చెప్పినట్టు గేమ్ స్టాప్ ఇన్సిడెంట్ ఏదైతే కనుక యుఎస్ లో అవుతుందో దాని ఇంపాక్ట్ ఇండియాలో కూడా ఉంది. ఎందుకంటే నేను ఒకళ్ళిద్దరు ముంబై బేస్డ్ ఫండ్స్ వాళ్ళని అడిగితే కనుక స్మాల్ అమౌంట్స్ బట్ నాట్ బిగ్ అమౌంట్స్ 4 మిలియన్స్ 5 మిలియన్ డాలర్స్ కూడా లమ్మటం చూసాం అనమాట. ఏంటంటే వాళ్ళకి యుఎస్ లో రిడెంప్షన్ ప్రెషర్ ఉంది, యుఎస్ లో ఫైనాన్సెస్ అవసరం ఉంది అని అంటున్నారు. అయితే ఈ బబుల్ ఏదైతే గేమ్ స్టాప్ లాంటిది యుఎస్ లో అయ్యిందో అది మన దగ్గర కూడా పాసిబుల్ అంటే ఇది వరకు మనం చూసాం రుచి కౌంటర్ లో కానీ ఇంకా ఇప్పుడు ఆర్చిడ్ లో కానీ కంటిన్యూస్ గా ఆర్చిడ్ లాంటి కౌంటర్ కూడా ఆర్చిడ్ ఫార్మ్ అది ఇప్పటికి 100 టైమ్స్ పెరిగిపోయింది. 10-12 రూపాయలు ఉండేది 275 వరకు అట్లా కూడా వితౌట్ ఎనీ బ్రేక్ అనమాట. అయితే యుఎస్ లో డిఫరెన్స్ ఏంటంటే నిన్న ఎస్టర్డే పర్టికులర్లీ నిన్న గేమ్ స్టాప్ లో వాల్యూమ్ చూస్తే టోటల్ యాపిల్ వాల్యూమ్ ఇటుకన్నిటికంటే కూడా ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అయింది కౌంటర్. అండ్ $18 ఉండేది జనవరి 1st నాడు, $18 నిన్న $350 అనమాట. యుఎస్ లో సర్కిట్ బ్రేకర్స్ ఉండవు మన దగ్గర లాగా, సర్కిట్ బ్రేకర్స్ ఉండకపోయేపాటికి 100% 150% ఒకటే చొప్పునే లాక్కుంటూ వెళ్ళిపోయి చాలా హెడ్జ్ ఫండ్స్ ట్రాప్ అయ్యి హెడ్జ్ ఫండ్స్ ఫైనాన్స్ కోసం ఎత్తుక్కోవటం దట్టు ఇన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. ఎందుకంటే దాదాపు ఆల్రెడీ మార్కెట్ క్యాప్ గేమ్ స్టాక్ బిలియన్స్ లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు. అయితే ఇది ఎందుకు అవుతోంది? అక్కడైనా ఒక బబుల్ క్రియేట్ అవుతోందంటే డెఫినెట్లీ సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత రెడిట్ అవనివ్వండి ఇట్లా మిగతా ఏదైతే డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయో వాటన్నిటిలో కొన్ని స్టాక్స్ ని పంపప్ చేస్తున్నారు అక్కడ కూడా. ఆ పంపప్ చేయటంలోనమాట ఇటు నోకియా అవనివ్వండి లేకపోతే కొత్త స్టాక్స్ అనమాట అక్కడ ఏఎంసీ అని చెప్పేసి నిన్నే లిస్ట్ అయింది. లిస్ట్ అవటమే 300% పైన పెరగటం స్టాక్, ఈ గేమ్ స్టాప్ లాంటివి ఇలాంటివి అనమాట.
దిస్ ఈస్ ఎ వెరీ వెరీ డేంజరస్ ఫెనామినా అండి, వెరీ వెరీ డేంజరస్. ఎందుకంటే అనేది రిపీటెడ్ గా మనం చెప్తాం, మొన్న సెమినార్ అప్పుడు కూడా వెబినార్ అప్పుడు కూడా మనం చెప్పాం. ఏంటి మార్కెట్స్ అని చెప్పేసి అండి, షార్ట్ రన్ లో ఓటింగ్ మెషిన్స్ మార్కెట్. అంటే ఓటింగ్ మెషిన్స్ కింద బిహేవ్ చేస్తాయంటే ఓన్లీ మనీ ఉంటే చాలు, ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, ఎమోషనల్ స్టెబిలిటీ అక్కర్లేదు. ఆ టైం అప్పుడు ఏదైతే గనక మానియా ఉందో మానియాతో క్యారీ అవే అయిపోయి కొట్టేస్తాం అనమాట. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లాంగ్ టర్మ్ లో ఈస్ ఏ వెయింగ్ మెషిన్. యాక్చువల్ మనీ ఎంత క్రియేట్ చేస్తుంది అనేది ఇన్వెస్టర్స్ అర్థం చేసుకోవాలి. వీ షుడ్ నాట్ గెట్ కాట్ ఇన్ దీస్ సార్ట్ ఆఫ్ బబుల్స్. అయితే ఇంత చెప్తున్నాము భారతదేశంలో కూడా ఇట్లా బబుల్స్ ఉంటాయి అంటే డెఫినెట్లీ క్రియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది ఇండివిజువల్ స్టాక్స్ లో. ఇందాక నేను చెప్పినట్టు రుచిలో కానీ, ఆర్చిడ్ లో కానీ, ఇంకా చాలా స్టాక్స్, అలోక్ ఇండస్ట్రీస్ లాంటిది కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం ఎట్లా పంపౌట్ చేశారు, ఆ తర్వాత ఎట్లా కొలాప్స్ అయినాయి ఏంటనేది. అందుకని చెప్పేసి బేసికల్లీ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, టైర్ వన్ స్టాక్స్ కి స్టిక్ అవ్వాలి. ఆ తర్వాత బి గ్రూప్ లో మనం ఏదైతే స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో కూడా రికమెండ్ చేస్తున్నామో బేస్డ్ అపాన్ పెర్ఫార్మెన్స్ రికమెండ్ చేస్తాం. పెర్ఫార్మెన్స్ బాగుంది, రికమెండేషన్స్ కి జస్టిఫై చేస్తా, రిజల్ట్స్ ఇస్తున్నాయి అని అంటే స్టిక్ అవ్వండి. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం రికవరీ వచ్చేస్తుంది. ఏదో మార్కెట్ ఇట్లా కంటిన్యూస్ గా పడిపోయి ఇక్కడ నుంచి రికవర్ అవ్వదు అని అనుకోవటం కూడా ఫూలిష్నెస్. ఎందుకంటే ఇట్లా మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడే కదా బయింగ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చేది. ఎందుకంటే పెరిగేటప్పుడు అంటాం కొంటానికి ఛాన్సే రావట్లేదండి అని అంటాం, పడినప్పుడు కొనమంటేనేమో భయం వేస్తూ ఉంటుంది, కొనలేవండి ఇంకా పడుతుంది అంటున్నారు ఇదని. అవన్నీ ఇష్యూస్ పక్కన పెట్టి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్ కి స్టిక్ అవ్వండి. ఇప్పుడైనా సరే మార్కెట్స్ విల్ రీగెయిన్ అని చెప్పేసి నేను అంటాను. మన దగ్గర బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైతే బడ్జెట్ ఉందో, బడ్జెట్ సోమవారం నాడు డిస్కౌంట్ అయిపోతుంది. పోస్ట్ బడ్జెట్ మార్కెట్స్ విల్ బి బ్యాక్ టు దేర్ ఒరిజినల్ నార్మల్ బిహేవియర్ అని చెప్పేసి అని అనుకుంటాను నేను. నార్మల్ బిహేవియర్ ఇన్ ద సెన్స్ అనమాట ఫండమెంటల్స్ ని చూసే స్టాక్స్ కూడా, ఇది మార్కెట్ కూడా స్టాక్స్ ఇస్తుంది. ఇవాళ ఒక్కటి మనం హైదరాబాద్ బేస్డ్ కానీ, ఎందుకంటే తెలంగాణలో ఉన్నాము, ఇటు ఆంధ్ర తెలంగాణ బేస్డ్ స్టాక్స్ అంటే కనుక చాలా స్టాక్స్ ఉన్నాయి ఇవాళ రిజల్ట్స్ లైక్. అందరికంటే ఈ మధ్య బాగా పాపులర్ అయిన లారస్ ల్యాబ్స్ ఉంది, గ్రాన్యూల్స్ ఉంది, సిసిఎల్ ప్రొడక్ట్స్ ఉంది, ఈ స్టాక్స్ అన్ని కూడా ఇవాళ రిజల్ట్స్ ఇస్తాయి. సువెన్ లైఫ్ సైన్సెస్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ రిజల్ట్స్ చూసి అనమాట ఈ స్టాక్స్ లో కూడా అనమాట ఎంతవరకు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, కంటిన్యూ అవ్వచ్చు అని కూడా చూడొచ్చు. నాకు తెలిసి లారస్ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది, బెటర్ దాన్ లాస్ట్ క్వార్టర్ కూడా రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి అని చెప్తున్నారు. గ్రాన్యూల్స్ మాత్రం జస్ట్ ఇన్ లైన్ విత్ లాస్ట్ క్వార్టర్ అని అంటున్నారు, మేజర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండకపోవచ్చు. సిసిఎల్ ఈజ్ గోయింగ్ టు రిపోర్ట్ గుడ్ నెంబర్స్ అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి వాచ్అవుట్ ఫర్ యాక్షన్ ఇన్ దీ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాను. ఆల్ ఇన్ ఆల్ ఓవర్ గా ప్యానిక్ అయ్యే రోజులు కాదండి, ఎందుకంటే బై వెన్ దేర్ ఇస్ బ్లడ్ ఆన్ ది స్ట్రీట్స్ అని అంటారు కాబట్టి. బట్ జస్ట్ బై అన్నాం కదా అని చెప్పేసి అని ఏది పడితే అది కొనప్పుడు ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్, రిజల్ట్స్ బాగా ఇస్తున్న స్టాక్స్ కి స్టిక్ అవ్వమని చెప్పేసి అని చెప్తాను. ఓకే, ఒక వీడియో గేమ్స్ తయారు చేసే కంపెనీ, నార్మల్గా వాళ్ళ వీడియో గేమ్స్ చూసి పీపుల్ షుడ్ గెట్ ఎంటర్టైన్డ్, కానీ ఇక్కడ వాళ్ళ స్టాక్ ప్రైస్ మూమెంట్స్ చూసి జనానికి ఎంటర్టైన్మెంట్గా ఉంది. అండ్ అతి పెద్ద పెద్ద హెడ్జ్ ఫండ్స్ లాంటి వాళ్ళు ఇటువంటి డబ్బా కంపెనీల పెన్నీ స్టాక్స్లో షార్ట్ సెల్లింగ్ చేయటం ఏంటి, ఆ కంపెనీలు మునిగిపోయే పరిస్థితి రావటం ఏంటి, ఇదంతా అమెరికన్ మార్కెట్స్కే సాధ్యం అండి, ఇంకెక్కడ జరగదు నేను అనుకోవడం. సో ఒక బిలియన్ల డాలర్ల కంపెనీ దివాలా తీసింది బికాజ్ ఆఫ్ షార్ట్ సెల్లింగ్ పొజిషన్ ఇన్ వన్ పెన్నీ స్టాక్ కంపెనీ. సో కన్క్లూజన్ ఏంటి అంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. ఎవరో ఓ 50,000 డాలర్లు పట్టుకొని మార్కెట్లో దిగిన వాడు ఎంత రిస్క్ అయినా తీసుకోగలడు, ఎందుకంటే జాక్పాట్ కొడితే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది. బట్ పెద్ద కంపెనీలు హెడ్జ్ ఫండ్స్ కంపెనీ పరిస్థితి అలాంటిది కాదు కదా. వాళ్ళ షేర్ హోల్డర్స్ కన్సర్బుల్గా ఉండాలి, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని, ఎంటైర్ బ్యాలెన్స్ షీట్ని ఒక చిన్న గేమింగ్ కంపెనీకి తాకట్టు పెట్టడం అనేది అన్థింకబుల్. అది అసలు చాలా దారుణమైన పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం యుఎస్లో. లెటస్ సీ, ఇంకా రకరకాల పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి, మాట్లాడుకుంటూ ఉందాం. చిన్న విరామం, విరామం తర్వాత బాలాగారితో రవీంద్ర గారితో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. గుడ్ మార్నింగ్ బాలాగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో చూస్తున్నాం మనం అక్కడ యుఎస్ నుంచి ఇండియన్ మార్కెట్స్ వరకు
అక్రాస్ ది కాంటినెంట్స్ సెల్లింగ్ అనేది గమనిస్తూ ఉన్నాం మనం. ఏషియన్ మార్కెట్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ మరొక 150 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ఏంటి ఇన్వెస్టర్స్ ఏం చేయాలి ఇటువంటి సమయాల్లో? యా డెఫినెట్లీ దే షుడ్ గెట్ రెడీ టు బై అండ్ దిస్ ఇస్ నథింగ్ న్యూ అండి. అంటే మన గతంలో వీ హావ్ సీన్ ఇన్ 2000 అగైన్ 2008 అండ్ 9. సో ఇలా ఒక్కొక్క సైకిల్ లో దెర్ విల్ బి లాట్ ఆఫ్ యు నో అన్వాంటెడ్ స్టాక్స్ ఆర్ యు కాల్ ఇట్ పెన్నీ స్టాక్స్ ఆర్ నో బిజినెస్ స్టాక్స్ ఇటువంటివన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఏమైందంటే టెక్నాలజీ చాలా స్పీడ్ పెరిగిందండి, కంప్యూటింగ్ స్పీడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్స్. కాబట్టి యూనో ద పేస్ విత్ విచ్ సచ్ థింగ్స్ హ్యాపెన్ చాలా ఫాస్ట్ గా అవుతుంటాయి. సో ఇవన్నీ క్వైట్ నార్మల్ అండి, దట్స్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్. బట్ ఇక్కడ మనం ఇన్వెస్టర్స్ ఏం చేయాలి, మనం లాస్ట్ వన్ వీక్ నుంచి చెప్తున్నాం, వెయిట్ టిల్ ద బడ్జెట్ ఈజ్ అవుట్ అండ్ దెన్ ప్రైస్ డిస్కవరీ ఆఫ్ స్టాక్స్. ఈ లోపల మెజారిటీ ఆఫ్ ద రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో దాని తర్వాత కూడా బై 15th of February యూనో మెజారిటీ అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజల్ట్స్ కూడా వస్తాయి. కాబట్టి డూ నాట్ బాదర్, డూ నాట్ చేజ్ ద ప్రైస్, బట్ లెట్ ద ప్రైస్ స్టెబిలైజ్. కొద్దిగా హయ్యర్ గా వెళ్ళి స్లైట్ లోవర్ గా కూడా స్టెబిలైజ్ కావచ్చు ప్రైస్. సో గెట్ రెడీ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. ఇట్ నీడ్ నాట్ బి దిస్ వీక్ అని మనం లాస్ట్ వీక్ కూడా చెప్పాము, బట్ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఆపర్చునిటీ షుడ్ బి యూజ్ టు కంప్లీట్లీ లోడ్ అప్ విత్ స్టాక్స్ అండి. లోడ్ విత్ స్టాక్స్, నాట్ జస్ట్ బై స్టాక్స్. సో ఇలా మనకి బడ్జెట్ అయ్యేదాకా మాత్రం కొద్దిగా ఈ రియాక్షన్ ఉంది. యూనో ఆల్మోస్ట్ అబౌట్ 10% కరెక్షన్ నిఫ్టీలో అయితే మాత్రం దట్ షుడ్ బి ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ టు బిగిన్ టు బై స్టాక్స్ అండి. ఓకే. సో రాజేంద్ర గారు, ఓపెనింగ్ బాగా ఒక పెద్ద గ్యాప్ డౌన్ కనిపిస్తుంది మనకు, సే 13,800 కనిపిస్తుంది మనకు. సో ఏంటి ఏం చేయాలి ఈ సమయంలో? ఐ థింక్ వన్ షుడ్ బై అండి. నిన్న మనం ఉదయం చూస్తే కనుక చెప్పడం జరిగింది, వీ షుడ్ సెల్ అట్ 14,000 అరౌండ్ 200, అక్కడి నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ అంటాం. సో ఇట్ వర్క్డ్ అవుట్ అబౌట్ 200-250 పాయింట్స్ పడింది నిన్న. బట్ నౌ నా ఉద్దేశంలో 13,777 అనేది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది. 13,773 అండ్ 13,777, సో దట్ షుడ్ బి ద ఎంట్రీ పాయింట్. సో ఐ థింక్ ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళు దే షుడ్ బై అనే నా ఉద్దేశం. అండ్ ఒకవేళ ఫుల్ బ్యాక్ మార్కెట్ లో వచ్చిందంటే కనుక 14,230 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉంది. సో మనకి ఐ థింక్ ఈ రోజు ఎక్స్పైరీ ఉంది, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది డెఫినెట్ గా, అండ్ మండే రోజు బడ్జెట్ ఉంది కాబట్టి రిస్క్ తీసుకునే వాళ్ళు డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ బడ్జెట్ బాగోలేకుండా ఇన్ కేస్ 13,300-13,400 వచ్చినా కూడా 14,000 అనేది మేబీ 1 మంత్-1.5 మంత్ లో వస్తుంది. సో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ వీఆర్ డౌన్ బై 1,000 పాయింట్స్, ఇక్కడ నుంచి 400 పాయింట్స్ పడినా కూడా విల్ గో అప్ బై 500-600 పాయింట్స్. సో నా ఉద్దేశంలో వన్ షుడ్ బై. సో స్టాక్స్ ఏవి చూస్ చేసుకోవాలంటే ప్రాబ్లీ హై బీటా స్టాక్స్ ఏవైతే ఈ మధ్య అయ్యాయో, హై ప్రైస్ ఉన్న స్టాక్స్, వాటిల్లో ఆల్మోస్ట్ 4,700 నుంచి 5,880 విత్ఇన్ 2 డేస్ పెరగటం చూసాం. సో ఆల్మోస్ట్ మనకి 4,700 దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు. సో బిట్వీన్ 4,700 అండ్ 4,366 అబౌట్ 300 పాయింట్స్ కింద వస్తే కనుక 3 మంత్స్ వ్యూ ఉన్న వాళ్ళు నౌకరీ లాంటి స్టాక్ అనుకోవాలి. అదేవిధంగా ఈ మధ్య ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి దాని అబో ఒకరోజు క్లోజ్ అయిన స్టాక్ లో అరబిందో ఫార్మా ఇస్ వన్ ఐడియా. 936 ఈజ్ 20-డే మూవింగ్ యావరేజ్. సో 959 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 936 నుంచి 900 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. ఒకవేళ మార్కెట్ రికవర్ అయిపోయి 200-250 పాయింట్స్ నిఫ్టీ పెరిగితే కనుక అరబిందో క్యాన్ టచ్ ఈజీలీ 1,000 అండ్ నౌకరీ క్యాన్ టచ్ ఈజీలీ 5,200 నా ఉద్దేశం. ఓకే. సో ఎన్ఎస్సి నిఫ్టీ 500 ఇండెక్స్లో 25% కంటే ఎక్కువ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ హోల్డింగ్ ఉన్న కంపెనీస్లో 40 స్టాక్స్ చాలా షార్ప్ కరెక్షన్ మనం చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ బంధన్ బ్యాంక్, ఇందులో మోర్ దాన్ 25% ఎఫ్పిఐ హోల్డింగ్ ఉంది. ఈ స్టాక్ జనవరి హైస్ నుంచి 28% తగ్గింది. అలాగే ధనీ సర్వీసెస్, ఇండియా బుల్స్ వెంచర్స్ అంటాం గతంలో, సో ఈ స్టాక్ 23% తగ్గింది. ఇండియా బుల్స్ హౌసింగ్ 21% తగ్గింది. అలాగే ఇన్ఫో ఎడ్జ్, ఇప్పుడే రాజేంద్ర గారు చెప్పిన స్టాక్, 20% తగ్గింది హై నుంచి, జనవరి హైస్ నుంచి 5,800 నుంచి నిన్న 4,700. సో ఇంకా తగ్గితే కొనుక్కోవచ్చు అనేది రాజేంద్ర గారు చెప్పిన సలహా. ఆర్బీఎల్ బ్యాంక్ 19% తగ్గింది. స్ట్రైడ్స్ ఫార్మా, జస్ట్ డైల్, జేఎం ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, వీటన్నిటిలోనూ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారా అని ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ ముందే చెప్పచ్చు కదండి, ఒక వారం ముందు చెప్తే అన్నీ అమ్మేసుకునే వాళ్ళం కదా అని మీరు అడగచ్చు. ఎవరికి తెలుస్తుందండి, ఎవరికి తెలియదు. అన్నీ అయిపోయాకే మనం అనాలిసిస్ చేసి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఎప్పటికప్పుడు మనం చెప్పుకునే అంశమే. ఎవరం కూడా మేము ఎవరం పెద్ద గొప్పగా ఇక్కడ కూర్చొని ఆహా
మేము చెప్పినట్లే జరుగుతుంది చూసారా అని ఎవరు చెప్పినా కూడా అది మూర్ఖత్వం అవుతుంది. మార్కెట్లో జరుగుతున్నది మనం చెప్తూ ఉంటాం అంతే. విల్ జస్ట్ రిపోర్ట్ ఇట్. మేము పెద్ద అనాలిసిస్ చేసేది కూడా ఏమి ఉండదు. అందుకనే ఎప్పుడు మా భుజాల మీద నుంచి భారాన్ని తొలగించుకుంటూ ఉంటాం. మా గొప్పతనం కాదు ఇది. పెరిగితే మార్కెట్ గొప్పతనం, తగ్గినా కూడా మార్కెట్ ఇస్తున్న ఫలితమే అని. సో దయచేసి గమనించండి, ఎప్పటికప్పుడు లాభాలు స్వీకరిస్తూ ఉండండి, లాభాల్లో ఉన్నవాళ్ళు. అండ్ అలా స్వీకరించిన లాభాన్ని మళ్ళీ ఇటువంటి ఫాల్స్ వచ్చినప్పుడు కొనుక్కోవడానికి ఉపయోగించండి. సో కాల్స్ మెయిల్స్ తీసుకుందాం. చాలామంది అడుగుతున్నారు మనం ఈ స్మాల్ క్యాప్ సెలెక్ట్ సర్వీస్లో ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ తగ్గాయని. కుటుంబరావు ఏంటి గంప గుర్తుగా ఒకటే సలహా ఏం చెప్తారు వాళ్ళందరికీ? హోల్డ్ చేయమని చెప్పేసి అని చెప్తానండి. ఎందుకంటే ఆల్ ద స్టాక్స్ విచ్ వీఆర్ రికమెండెడ్ ఆర్ ఫండమెంటల్లీ సౌండ్ స్టాక్స్. రిజల్ట్స్ బాగా రాబోతున్నాయి Q3 అండ్ ఈవెన్ Q4 కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి కంపెనీస్. కాబట్టి ఇట్స్ ఓన్లీ షార్ట్ టర్మ్ ఫెనామినా. ఏదైతే 15-25% తగ్గినాయో అన్నీ కూడా హోల్డ్ చేస్తే కనుక ఈజీగా రికవరీ అయిపోతాయి జస్ట్ బై మేబీ మాక్సిమం 1 మంత్ ఆర్ 2 మంత్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వొలటైల్ ఫేజ్ లో నడుస్తుంది మార్కెట్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సెంటిమెంట్ నౌ. ఈ వొలటైల్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ వొలటైల్ ఫేజ్ ఒక పాసింగ్ గేమ్ అని అనమాట నేను అనుకోవటం. దిస్ వీక్నెస్ ఏదైతే కనుక ఇది పోస్ట్ బడ్జెట్ వన్స్ క్లియర్ అయిపోతుందో ఆల్ ద స్టాక్స్ వుడ్ డూ వెరీ వెల్ అండి. ఇవన్నీ కూడా ఏదో ఒక 3 నెలల కోసం 6 నెలల కోసం చెప్పినవి కాదు. కనీసం 1-2 ఇయర్స్ హోల్డ్ చేయండి అన్న ఉద్దేశంతో చెప్పినవి. కాబట్టి ఈ క్వార్టర్ కాకపోతే నెక్స్ట్ క్వార్టర్లో పెర్ఫామ్ చేస్తాయి, ఏమీ గాభరపడాల్సిన అవసరం లేదు. మరీ అంత పిచ్చి స్టాక్స్ అయితే అసలు మనం రికమెండ్ చేయం. సో అది దయచేసి గమనించండి. కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ హలో. హలో, యా మీ పేరండి? మూర్తి ఫ్రమ్ హైదరాబాద్ అండి. అడగండి మూర్తి గారు. నా క్వశ్చన్ ఇట్ ఇస్ ఫర్ బాలా గారు. సార్, ఐ హావ్ బాట్ అబౌట్ సమ్ 20 షేర్స్ ఆఫ్ రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ దిస్ థింగ్ అపార్ట్ ఫ్రమ్ మై అలాట్మెంట్. ఓకే, అట్ 1400. రైట్, అది రోజుకి తగ్గుతుంది. ఈజ్ ఇట్ వర్త్ టు బై మోర్ ఆర్ ఈ ఉన్నాయి కూడా ఈ లాస్ట్ ఇది చేసుకోవాలన్నా? దట్ ఈస్ నంబర్ వన్. నంబర్ టూ ఈజ్ IRFC అలాట్ అయినాయి నాకు. వాట్ ఈస్ ది ఇప్పుడు పార్ట్లీ ఐ జస్ట్ వాంట్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. ఎన్ని షేర్లు అలాట్ అయ్యాయి మీకు? అబౌట్ 575 అలాట్ అయినాయండి. ఓకే, రైట్. సో బాలగారు, రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ అండ్ IRFC ఎటువంటి సలహా ఇస్తారు? యా, రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ ఆయనకు అలాట్మెంట్ కాకుండా అడిషనల్ గా 20 షేర్స్ 1400 లో కొన్నారు. డు నాట్ బై అడిషనల్లీ మోర్, యావరేజ్ కాస్ట్ తక్కువే ఉంటుందండి. సో ఒరిజినల్ గా ఆయనకు అలాట్మెంట్ ఎన్నైనా తెలియదు, బట్ ప్లీజ్ డు నాట్ బై రిలయన్స్ పార్ట్లీ పెయిడ్ షేర్స్ మోర్. న్యూ లిస్టింగ్ లో ఇప్పుడు మనకి IRFC రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకవేళ ప్రాఫిట్స్ వస్తే ఐ థింక్ హీ షుడ్ సెల్ ద ఎంటైర్ క్వాంటిటీ అండి. డెఫినెట్లీ మేబీ ఈవెన్ అబౌట్ 10-15% గెయిన్స్ వచ్చినా కానీ కంప్లీట్ క్వాంటిటీ ఒకసారి అయితే అమ్మేయమని చెప్తాను. ఓకే అండి. తర్వాత శివ కౌశిక్ మెయిల్ పంపించారు. IOL కెమికల్స్ అలాగే రిఫెక్స్ ఇండస్ట్రీస్ అట, REFEX, ఈ రెండింటి మీద లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. కుటుంబరావు, IOL కెమికల్స్ అయితే వన్ ఆఫ్ ద డీసెంట్ కంపెనీస్ అండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్ కి అయితే కనుక కొనొచ్చు. బట్ ఒకసారి ఒకేసారి కాకుండా ట్రాంచెస్ లో కొనమని చెప్పేసి అని చెప్తాను. ఇన్స్టాల్మెంట్స్ లో డెఫినెట్లీ ద కంపెనీ షుడ్ డూ వెల్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 52 వీక్ దాదాపు 900 దాకా వెళ్ళి కరెక్ట్ అయిందనమాట. 200 రూపీస్ 700 దగ్గరకు వచ్చింది. ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ, డెఫినెట్లీ బై ఇన్ ట్రాంచెస్ అండి. రిఫెక్స్ ఇండస్ట్రీస్ మీరు రాసింది రిజల్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇండస్ట్రియల్ గ్యాసెస్ రంగానికి చెందిన కంపెనీ ఇది. అఫ్కోర్స్ ఆ ఇండస్ట్రీకి లో మార్జిన్స్తో వర్క్ చేయడం అనేది పరిపాటి కాబట్టి అటువంటి లో మార్జిన్సే కనిపిస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 5-6% ఉంటుంది. సో ఇంత అందుకనే చాలా మంచి EPS కనిపిస్తున్నప్పటికీ స్టాక్ పెద్దగా పెర్ఫామ్ చేయకపోవడానికి లో మార్జిన్స్ ఒక కారణం అయి ఉండొచ్చు. సో అందువలన రిఫెక్స్ ఇండస్ట్రీస్ ఐ థింక్ యూ కెన్ అవాయిడ్ దిస్ అండి. తర్వాత షిఫ్టింగ్ ఫ్రమ్ టెక్ మహీంద్రా టు ఇన్ఫో ఎడ్జ్, నేతెట్ల శ్రీనివాస్ అడుగుతున్నారు. ఆయన దగ్గర 700 షేర్లు టెక్ మహీంద్రా ఉన్నాయి. ఎప్పుడో పూర్వకాలంలో కొన్నమాట, సత్యం ఎపిసోడ్ కంటే ముందు.
సో దీని నుంచి ఇన్ఫో హెడ్జింగ్ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, షిఫ్ట్ కావడం కరెక్టేనా? మాలా గారు ఆర్ కుటుంబరావు గారు? డెఫినెట్లీ గుడ్ బెట్ అవుతుందండి, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫో హెడ్జ్ కరెక్ట్ కూడా అయిందనమాట హైట్ నుంచి, అండ్ ఇట్ హ్యాస్ మోర్ పొటెన్షియల్ టు బి ఏ బ్లాక్ బస్టర్ దాన్ టెక్ మహీంద్రా. టెక్ మహీంద్రా ఇస్ ఏ స్టేబుల్ ఐటీ కంపెనీ, అందులో డౌటే లేదు. బట్ ఇన్ఫో హెడ్జ్ వాళ్ళకి ఏదైతే కనుక ఇప్పుడు మిడ్ ఆఫ్ ది ఇయర్ లో జొమాటో కానీ ఇవన్నీ కూడా ఐపీఓస్కి వచ్చేపాటికి దెర్ విల్ బి హైటెండ్ యాక్టివిటీ కూడా కౌంటర్ లో. ఎస్ ఆఫ్ నౌ డెఫినెట్లీ షిఫ్టింగ్ ఇస్ అడ్వైజ్. ఓకే అండి. సో డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఓపెన్ చేస్తే మంచిది? ఇది చాలామంది అడుగుతున్నారు, ఇవాళ కూడా ఒకటి రెండు మెయిల్స్ దీనికి సంబంధించి కనిపిస్తున్నాయి. ఎటువంటి డీమ్యాట్ అకౌంట్ డిపిని మనం సెలెక్ట్ చేసుకోవాలి, డిమెట్రేషన్ పార్టిసిపెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలనేది చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. సో స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. అక్రాస్ ఏషియా అన్ని మార్కెట్లు నష్టాలను ఉన్నాయి అఫ్కోర్స్, అండ్ మన మార్కెట్స్ గత 4 సెషన్స్గా నష్టాల్లో ఉన్నాయని మనం అనుకుంటూనే ఉన్నాం. 13,810 ఈ లెవెల్ కనిపిస్తుంది ఇప్పుడు, 155 పాయింట్ల నష్టం నిఫ్టీలో కనిపిస్తుంది. ఈమెయిల్స్ కాల్స్ వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. ప్రసాద్, మాధవ ప్రసాద్ అడుగుతున్నారు, ఆయన డీమ్యాట్ అకౌంట్ని ఎస్బీఐ క్యాప్స్ నుంచి మోతిలాల్ సెక్యూరిటీస్కి షిఫ్ట్ చేసుకున్నారట 10 రోజుల క్రితం. ఈ ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఎక్విజిషన్ ప్రైస్, ప్రతి స్టాక్కి ఒక ఎక్విజిషన్ ప్రైస్ కాలం ఉంటుంది కదా, అందులో ఒరిజినల్గా ఆయన కొన్న ప్రైస్ కాకుండా ట్రాన్స్ఫర్ డేట్ అంటే 10 రోజుల క్రితం ఏ ప్రైస్ అయితే ఈచ్ స్క్రిప్ట్కి ఉందో అది మాత్రమే కనిపిస్తుందట. అంటే ఆయన ఎక్విజిషన్ ప్రైసెస్ అన్నీ మారిపోయాయి, కొత్త ప్రైసెస్ కనిపిస్తున్నాయి గతంలో ఎక్వైర్ చేసినవి. సో ఆయన క్యాపిటల్ గెయిన్ సర్టిఫికేట్ ఈ రెండులో తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏం చేయాలి? కుటుంబరావు గారు, హలో. యా కుటుంబరావు గారు, అర్థమైందా ప్రశ్న? అర్థమైందండి. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కి దానికి కంప్యూటేషన్ కంటే డైరెక్ట్ గా సాఫ్ట్వేర్ ప్రకారం అనమాట షీట్ ప్రతి బ్రోకర్ మోతిలాల్ లో ఉందంటే కనుక స్పెసిఫిక్ గా ఇన్స్ట్రక్షన్ దట్ ఇమీడియట్ స్టేట్మెంట్ ఫర్ క్యాపిటల్ గెయిన్స్ అంటే కనుక ఇమీడియట్ గా స్టేట్మెంట్ లో షార్ట్ టర్మ్ కొన్న ఈ ఇంట్రాడే కి కొని అమ్మిని ఇటు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసిన అన్ని సెపరేట్ గా అనమాట షీట్ ప్రొవైడ్ చేశారు సార్, దాన్ని బట్టి అనమాట తీసుకోవచ్చు. అందులో ఇప్పుడు ఎక్విషన్ ప్రైస్ ఏదైతే ఆయన అంటున్నారో డెఫినెట్లీ అది డీప్ వేరే విధంగా చూడాలి, ఎందుకంటే ఆయన దాంట్లో స్టాక్ ఫైనాన్సింగ్ ఉందా లేదా ఇవన్నీ చూస్తే కనుక పర్చేస్ ప్రైస్ ఏదైతే ఒరిజినల్ గా ఉందో అది నేను అడిగినట్టు సెపరేట్ షీట్ అడిగితే అందులో ఇచ్చేస్తారు. అదర్వైజ్ ఏంటంటే లాస్ట్ వీక్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది అక్కడ డీమ్యాట్ అకౌంట్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే దాన్ని బట్టే వాల్యూ ఆఫ్ ది హోల్డింగ్స్ రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన 100 రూపాయలు ఒక షేర్ కొని సపోజ్ అది 120 రూపాయలు ఉందనుకోండి, లేటెస్ట్ డిమాట్ స్టేట్మెంట్ లో 120 రూపీస్ అని చూపిస్తుంది కానీ 100 రూపీస్ లో కొన్నదని చూపించదు. అండ్ ఆ ఈ స్టేట్మెంట్ మీరు క్యాపిటల్ గెయిన్స్ కు వాడలేరు కూడా అనమాట, మీరు ట్యాక్స్ పర్పసెస్ యూ నీడ్ టు ఆస్క్ ఫర్ దెమ్ ఫ్రమ్ దెమ్ ఈ స్టేట్మెంట్ అది ఇస్తారు సెపరేట్. ఎస్బీఐ క్యాప్స్ నుంచి ఒకసారి మీ గతంలో ఉన్న హోల్డింగ్స్ సంబంధించిన ఆ ఎక్విజిషన్ ప్రైస్ సంబంధించిన స్టేట్మెంట్ తీసుకోండి, దాని ఆధారంగా మీరు మీ ఆడిటర్ సహాయంతో క్యాపిటల్ గెయిన్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్స్ క్యాల్కులేట్ చేసి చేయవచ్చు. తర్వాత మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, హలో సార్, నా పేరు కృష్ణ సార్. కృష్ణ అడగండి. కృష్ణ సార్, అది నా క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్ సార్, ఇది కమ్యూనిటీ మార్కెట్ గురించి. అంటే గోల్డ్ అండ్ కాపర్ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏ రేట్ లో బై చేయొచ్చు అంట సార, కాపర్ అండ్ గోల్డ్ ఏ రేట్ లో బై చేయొచ్చు అంటే ఏంటి, మీ ట్రేడింగ్ చేయటానిక? అదే సార్, హోల్డింగ్ హోల్డ్ చేయడానికి. అంటే ఫ్యూచర్స్ లో కొన్ని హోల్డ్ చేస్తారా? అవును సార్, అంటే జస్ట్ ఒక 1 వీక్ 15 డేస్ అలా అన్నట్టు. 1 వీక్ 15 డేస్ హోల్డ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మనం కమోడిటీస్ని కవర్ చేయడం లేదు, బట్ ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే ట్రై చేద్దాం, మీ అదృష్టాన్ని పరీక్షిద్దాం. రాజేంద్ర గారు ఏమన్నా ట్రాక్ చేస్తున్నారా మీరు గోల్డ్ అండ్ కాపర్? లేదండి, ఐ థింక్ టోటలీ స్టాప్ కమోడిటీస్. యా, కమోడిటీస్ మనం ఎక్కువగా ఈ కార్యక్రమంలో మనం కవర్ చేయడం లేదు, ప్రోత్సహించడం లేదు కూడా, ఎందుకంటే ఎక్కువ మంది నష్టపోతూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. గతంలో మనం కమోడిటీస్ అనలిస్ట్ ఒకరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడించేవాళ్ళం,
కానీ ఇప్పుడు ఆ పని ఆపివేశాం, ఎందుకంటే చాలా మంది నష్టపోతున్నట్లుగా అందులో మనకు సమాచారం రావడంతో లెట్ ఇస్ నాట్ ఎంకరేజ్ కమోడిటీస్ ట్రేడింగ్ అని అనుకున్నాం. తప్పేం లేదు, చేయటం తప్పని మేము అనలేదు, కానీ చాలా నాలెడ్జ్ కావాలి, దానికి చాలా అనలిటికల్ స్కిల్స్ కావాలి, గ్లోబల్గా జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకోవాలి, మన ఇండియన్ మార్కెట్కి సంబంధించిన అంశాలు కావు కదా ఇవి, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో అవన్నీ ఈ కమోడిటీస్ ట్రేడింగ్ని ప్రభావితం చేస్తాయి. ఆ స్కిల్ ఉంటేనే చేయండి మీరు కూడా, అదర్వైజ్ అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ ది కమోడిటీస్. తర్వాత మన ఇంద్ర నీలాచలం మెయిల్ పంపించారు, బర్గర్ కింగ్ షేర్స్ 169 రూపాయల దగ్గర 1000 షేర్లు తీసుకున్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేసేయచ్చా? అయితే బాగా షార్ప్గా కరెక్ట్ అయిందండి, మనం చూసాం అన్నమాట అక్కడి నుంచి కూడా. బట్ డెఫినెట్లీ ఆయన మరీ హై ప్రైస్లో అయితే కొనలేదు, కాబట్టి హోల్డ్ చేయమని చెప్పేస్తానంటే వెయిట్ ఫర్ ద రిజల్ట్స్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 140 దాకా వచ్చేసింది స్టాక్. రిజల్ట్స్ అప్పుడు కనుక ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఐపీఓ టైం అప్పుడు పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ చేస్తే ఒకసారి ఆయన ప్రైస్ రావచ్చు. బట్ అరౌండ్ 170 ఆ లెవెల్స్ కనుక తిరిగి రికవరీ వస్తే కనుక ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, ఎందుకంటే దానికంటే బెటర్ స్టాక్స్ వేరే ఉన్నాయి, ఎందుకంటే ఇట్ ఈస్ రిచ్లీ వాల్యూడ్ అని పడుతున్నాం. అలాగే గాయత్రి ఇంకా మరికొంతమంది ఎస్ఐపీస్ గురించి అడుగుతున్నారు, కంటిన్యూ చేయొచ్చా అని. మంచి ఫండ్స్, పెర్ఫార్మింగ్ ఫండ్స్ అయితే తప్పకుండా కంటిన్యూ చేయండి ఎస్ఐపీస్ని, నాన్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆపివేయండి, వాటి నుంచి పెర్ఫార్మింగ్ ఫండ్స్కి షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇవాళ మీకు చాలా వెబ్సైట్స్లో మీకు ఆ సమాచారం తెలుస్తుంది, ఎటువంటి ఫండ్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ఎటువంటివి చేయడం లేదనేది. మనం 1 ఇయర్ రిటర్న్, 2 ఇయర్ రిటర్న్, అలాగే బెంచ్ మార్క్ ఇండెక్స్తో ఇవి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి, ఈ కంపారిజన్స్ అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. మనం కూడా ఎప్పటికప్పుడు వీలైనంతవరకు కొన్ని ఫండ్స్ని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో నాన్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మాత్రం విడిచిపెట్టేయండి, బట్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ మాత్రం ఈ సమయంలో తప్పకుండా మరికొన్ని కొనే ప్రయత్నం చేయండి. ఎస్ఐపీనే కాకుండా లంసమ్గా కూడా కొన్ని కొనుక్కునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇండెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ కరెక్షన్ చూస్తున్నాం మనం, సో నిఫ్టీలో. సో ఇటువంటి సమయంలో కొంత మనం రూపీ కాస్ట్ యావరేజింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారు, హలో. హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. మార్నింగ్ అండి. నేను టీవీఎస్ మోటార్స్ 560 కాల్ ఉంది, ఫిబ్రవరి కాంట్రాక్ట్, అలాగే చోళా ఫైనాన్స్ 450 ఉంది, రెండు ఫిబ్రవరి కాంట్రాక్ట్స్ అండి. ఓకే, కాల్ ఆప్షన్స్, సో దాని గురించి చెప్పరా? అలాగే టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ నేను లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నాను, 200 షేర్స్ ఉన్నాయి, ఆల్రెడీ 30% ప్రాఫిట్ లో ఉన్నాను. సో ఈ 3 స్టాక్స్ గురించి చెప్తారా? రైట్, టీవీఎస్ మోటార్స్, చోళా, కాల్ ఆప్షన్స్ ఏం చేయొచ్చు రాజేంద్ర గారు? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి, ఎందుకంటే నా ఉద్దేశంలో టీవీఎస్ మోటార్ ఒకవేళ కరెక్ట్ అయినా కూడా అరౌండ్ 510 or 500 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ రికవరీ కూడా చాలా ఫాస్ట్ గా రావటం చేసాం గతంలో కూడా. సో ఫిబ్రవరి కాబట్టి హ్యాస్ 1 మంత్ టైం, డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాను. స్ట్రాంగ్ స్టాక్ లోనే ఉన్నారు, ఈవెన్ చోలా కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా టు హోల్డ్. సో ఈ స్టాక్ ఏదైతే 464 ఉందో అది ఈజీగా అచీవ్ అయ్యే ఛాన్స్ ఉంది. నా ఉద్దేశంలో చోలా కూడా అరౌండ్ 380 వచ్చినా కూడా ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టైం కాబట్టి రెండు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. అండ్ టాటా కన్జ్యూమర్ ఐ థింక్ ఈ షుడ్ హోల్డ్ అండి, లాంగ్ టర్మ్ ప్లేయర్ అవుతే కనుక. దో స్టాక్ 630 నుంచి 570 దాకా కరెక్ట్ అయినప్పటికీ 550 and 530 మధ్యలో దర్ ఇస్ అ గ్రేట్ సపోర్ట్ టాటా కన్జ్యూమర్ కి. సో మూడు కూడా హోల్డ్, ఇన్ఫాక్ట్ 530 540 వస్తే టాటా కన్జ్యూమర్ యాడ్ కూడా చేయొచ్చు. ఓకే అండి. తర్వాత బన్సాల్ ఇంజనీరింగ్ గురించి అడుగుతున్నారు శ్రావణ్ రెడ్డి, ఆయన 120% ప్రాఫిట్ లో ఉన్నారట, బన్సాలి నుంచి టీవీఎస్ మోటార్స్ కి షిఫ్ట్ కావచ్చా బాలగారు? నో, నాట్ అ గ్రేట్ ఐడియా అండి. బన్సాలి ఇంజనీరింగ్ అండ్ పాలిమర్స్ లిమిటెడ్ బిఈపిఎల్ హాస్ డిక్లేర్డ్ ఎక్సెప్షనలీ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ వాళ్ళది బేసిక్లీ మెటీరియల్ దట్ గోస్ ఇన్ టు ఆల్ ఆటోమొబైల్స్ అండ్ వైట్ గూడ్స్ అండి. సో ఏబిఎస్ దే మేక్ అక్రిలో నైట్రైల్ బ్యూటడిన్ స్టైరిన్ అండి. సో బేసికలీ ఇన్పుట్ అండ్ పెట్రోకెమికల్ బేస్డ్ కాబట్టి ఇక్కడ నుంచి టీవీఎస్ మోటార్స్ కి షిఫ్ట్ అవ్వడం అంత కాదు, బట్ 120% ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయాలండి. మేబీ ఐ వుడ్ సే 25-30% ఆఫ్ ద క్వాంటిటీ బుక్ చేయమనండి. ప్రాబ్లీ హీ కెన్ ఎంటర్ ఇన్ టు సమ్ ఆఫ్ ద అదర్ పాలిమర్ స్టాక్స్, బట్ టీవీఎస్ మోటార్స్ సపరేట్లీ హీ కెన్ బై. ఓకే, 405 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది సెన్సెక్స్, అలాగే నిఫ్టీ బ్యాంక్ 257 పాయింట్ల నష్టం, నిఫ్టీ 112 పాయింట్లు, 13,850 ఈ లెవెల్ కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. 115 పాయింట్ల నష్టం, ఇప్పుడు 120 పాయింట్లు అయింది అది. అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్, పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ ఇవన్నీ కూడా నష్టాలతో ప్రారంభమయ్యాయి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే చాలా తక్కువ స్టాక్స్ ప్రాఫిట్లో ఉన్నాయి, ఎక్కువ స్టాక్స్ ఆల్మోస్ట్ 1:3 నిష్పత్తిలో కనిపిస్తుంది. అంటే ఒక స్టాక్ పెరిగితే 3 స్టాక్స్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సో ఫస్ట్ రేట్స్ ఆర్ షోయింగ్ లాసెస్, మెజారిటీ
మనకు నష్టాల్లో కనిపిస్తున్న సమయం ఇది. హిందుస్థాన్ యూనిలీవర్, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ రిజల్ట్స్ ప్రకటించిన కంపెనీలు అన్నీ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అండ్ ఐటీ స్టాక్స్లో కూడా ఇవాళ మనకు సెల్లింగ్ అనేది కనిపిస్తోంది. అండ్ ఫార్మా స్టాక్స్లోనూ సెల్లింగ్ కొనసాగుతోంది. 1.5% నష్టంతో ఉన్నాయి ఫార్మా స్టాక్స్. అండ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 107 రూపాయలు నష్టపోయింది. టాటా మోటార్స్ 2.2%, 261. అలాగే ఐషర్ మోటార్స్ 2741. టాటా స్టీల్ 1.5% నష్టపోయింది, 617 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.4%, 20 రూపీస్ నష్టంతో 1388 రూపాయల దగ్గర ఓపెన్ అయింది. ఎస్బీఐ 1.2% డౌన్. సో ఎన్ఎస్ఈలో 320 స్టాక్స్ పెరిగితే 1300 స్టాక్స్ నష్టాలతో కనిపిస్తున్నాయి. సో అక్రాస్ ది బోర్డ్ సెల్లింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. రాజేంద్ర గారు, ఏంటి బయింగ్ చేయొచ్చన్నారు మీరు ఓపెనింగ్లో, ఎటువంటి కౌంటర్స్లో ఆర్ ఇండెక్స్ బయింగ్ బెటరా? ఐ థింక్ నిఫ్టీ ఇస్ ఎ గుడ్ ఐడియా అండి. 13,820 ఉంది. సో 13,777 దగ్గర మంచి సపోర్ట్ ఉంది కాబట్టి 50-60 పాయింట్స్ ఇక్కడ నుంచి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది ఫర్దర్ గా. సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ ఇక్కడ అండ్ 13,777 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకోవాలి. అండ్ 13,750 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ రికవరీ వచ్చినప్పుడు మేబీ 14,100 ఆర్ ఈ రోజు గ్యాప్ అయితే ఐ థింక్ ఫిల్ చేసే ఛాన్సెస్ 1-2 డేస్ తో కనిపిస్తుంది. ఓకే, పిఎన్బి హౌసింగ్ 5% డౌన్, వక్రాంగి 5% డౌన్, జేకే టైర్స్ 4.2% డౌన్, జేకే పేపర్ 4%, సైంట్ 3.5% నష్టపోయింది, ఫ్యూచర్ రిటైల్ 3.5%, ఎస్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ట్రైడెంట్, హ్యాత్వే కేబుల్, సిఎట్, సన్ ఫార్మా ఇవన్నీ కూడా నష్టాలతో కనిపిస్తున్నాయి. మనకు ఇండస్ టవర్స్, అలాగే డిసిఎం శ్రీరామ్, క్రాంప్టన్ గ్రీవ్ కన్జ్యూమర్ ఇవన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. టాటా కాఫీ పెరిగింది, 3% పెరిగింది. అలాగే ఇమామీ పెరిగింది 2%. ఆస్ట్రల్ పాలిటెక్నిక్ 1.8% పెరిగింది. పిఎన్జి హెల్త్, అపోలో హాస్పిటల్స్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, ఐనాక్స్ లీజర్, నెస్కో, వర్ల్పూల్, నేషనల్ అల్యూమినియం, పీవీఆర్, డిక్సన్ టెక్నాలజీస్ ఇవన్నీ స్వల్ప లాభాలతో 1-1.5% లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. మరికొన్ని మెయిల్స్ తీసుకుందాం. ఇంద్రనాథ్ అడుగుతున్నారు బెంగళూరు నుంచి, ఎస్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చా? చేయొచ్చండి, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ మెజారిటీ షేర్ హోల్డర్, సో బ్యాంక్కి మనుగడకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఫర్ దట్ మ్యాటర్ ఏ బ్యాంక్లోనూ ఫిక్స్డ్ డిపాజిట్స్కి ఇప్పటిదాకా ప్రమాదం వాటిల్లో లేదు, థ్యాంక్స్ టు ఆర్బీఐస్ ఇంటర్వెన్షన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. కోటక్ బ్యాంక్ సునంద అడుగుతున్నారు, 1936లో కొన్నారట, యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఇంకా వెయిట్ చేయొచ్చా? హిల్ అండి, 1936 అంటే ఇంకా ఆల్మోస్ట్ హై ప్రైస్ లో ఉన్నారు. సో యావరేజ్ కోసం వీ షుడ్ వెయిట్ ఫర్దర్ అన్న ఉద్దేశం. మేబీ 1650 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్ కి. సో ఐ థింక్ సెకండ్ ప్రైస్ పాయింట్ మేబీ కొంత యాడ్ చేయొచ్చు ఇక్కడ 1740, అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ 1650 పెట్టుకోమని చెప్తాను. ప్రాబ్లీ 1 ఇయర్ వ్యూ లో ఐ థింక్ యూ కెన్ మేక్ గుడ్ మనీ. ఓకే, ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో, నమస్తే అండి, నా పేరు బాబు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను అండి. అవునండి బాబు. అదే థ్యాంక్స్ అండి, మీ అందరి సజెషన్స్ చాలా బాగుంటున్నాయండి. అసలు థ్యాంక్ యూ అండి, చాలా సీరియస్లీ. పీక్ టైమ్ లో దొరకలేదు కాల్, మార్కెట్స్ పడుతుంటే ఇప్పుడు దొరికింది కాల్. సో ఇప్పుడు ఎవరు కాల్ చేయట్లేదు అన్నమాట కార్యక్రమానికి. అవునవును, గుడ్ గుడ్. ఆల్సో ఇంకొకటి ఏంటంటే, నేను చేసిన అబ్జర్వేషన్, మీ పేరులోనే మార్కెట్ ఉందండి. సంత వసంత ఏండి, మీ పేరులోనే మార్కెట్ ఉందండి. నా పేరులోనే మార్కెట్ ఉందంటారా, సంత అంటారా? గుడ్ గుడ్, మంచి. అండ్ కుటుంబరావు గారు కానీ బాలగారు కానీ అడుగుదామని చేశారండి, ఒకటి పాండి ఆక్సైడ్స్, ఇంకోటి టైడ్ వాటర్ ఆయిల్ అండి. పాండి ఆక్సైడ్ అండ్ టైడ్ వాటర్ ఆయిల్ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు? సుమారు లైక్ 25,000 చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, రైట్. రెండు స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు ఆయన. కుటుంబరావు, పాండి ఆక్సైడ్ మీరు ఎక్కువగా ట్రాక్ చేసే కంపెనీ ఇది, కొనొచ్చా ఇక్కడ? అంటే స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ 300 నుంచి 219 దాకా వచ్చిందండి స్టాక్ అన్నమాట. కంపెనీ ఈస్ డూయింగ్ డీసెంట్లీ వెల్, బట్ డెఫినెట్లీ ఎప్పటికప్పుడు అనమాట ఇలాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్ లో న్యూస్ ని ట్రాక్ చేస్తా, కంటిన్యూ అవ్వగలనంటే నేను చేయాలి. ఎందుకంటే రీసెంట్లీ అయితే కంపెనీ ఎక్స్పెన్షన్ కూడా కంప్లీట్ చేసింది. ఎందుకంటే ఏపీలో కూడా ఒక యూనిట్ ఏదైతే నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టారో అది కమిషన్ అవటం కూడా నేను చూశాను అనమాట. కంపెనీ ఈస్ డూయింగ్ డీసెంట్లీ వెల్, బట్ ఆయన ట్రాక్ చేయగలగనంటేనే బై చేయమంటే కరెంట్ లెవెల్స్ అనమాట. స్లోగా స్మాల్ క్వాంటిటీస్ లో, లిక్విడిటీ కూడా కాస్త తక్కువ, అది జాగ్రత్తగా ఉండాలి ఆయన. ఎందుకంటే లిక్విడిటీ మిగతా స్టాక్స్ లో లాగా రోజుకి
50,000 అట్లా ట్రేడ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ట్రేడ్స్ వెరీ లో అనమాట. టైడ్ వాటర్ ఆయిల్ కూడా సేమ్ ప్రాబ్లం అండి, లిక్విడిటీ ప్రాబ్లం. కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్లీ సౌండ్ కంపెనీ, అందులో క్వశ్చన్ లేదు. అది ఎందుకంటే పిఎస్యు లింక్స్ ఉన్న కంపెనీ కాబట్టి డెఫినెట్లీ స్ట్రెంగ్త్ ఉన్నది. బట్ కాస్ట్లీ షేర్ 4,258. సేఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి. బట్ డెఫినెట్లీ ఏంటంటే అగైన్ లిక్విడిటీ ఈస్ ద ప్రాబ్లం. లైక్ ఎస్టర్డే ఇట్ ట్రేడెడ్ ఓన్లీ అరౌండ్ 5,000 షేర్ నిన్న డే మొత్తం కలిపి కూడా. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, సో నేను షేర్ మార్కెట్ సంతలో ప్రవేశిస్తాను ఉద్దేశంతో నా తల్లిదండ్రులు బహుశా నా పేరును అలా ఫిక్స్ చేసి ఉంటారు. బాబు గారిది మంచి అబ్జర్వేషన్. సో మార్కెట్స్లో నష్టాలు అంతకంతకు తీవ్రం అవుతున్నాయి. సుమారుగా 500 పాయింట్ల నష్టానికి చేరింది ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ. సో 13,800 సమీపంలో నిలదొక్కుంటుందా లేదా నిఫ్టీ అన్నది చూడాలి. 156 పాయింట్స్ నష్టంతో నిఫ్టీ కనిపిస్తుంది. వెంకట గురవయ్య ఒక కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో ఫర్ రిటైర్మెంట్ తయారు చేస్తున్నారట. అందులో ఎల్టీఐ అంటే ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్ అనుకుంటాను, ఎల్టీటీఎస్, రిలాక్సో ఫుట్వేర్, ఇన్ఫో ఎడ్జ్, సింజీన్ ఇంటర్నేషనల్, నవీన్ ఫ్లోరైన్, అపోలో, ట్రైకోట్. సో బాగుందా ఇది అని అడుగుతున్నారు బాలగారు. ఇట్స్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో అండి, హీ కెన్ డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు ఇట్. ఇట్స్ ఎ డీసెంట్ పోర్ట్ఫోలియో, డీసెంట్ పోర్ట్ఫోలియో. బట్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియోస్తో ఉండే ప్రమాదం ఏంటంటే మీరు 7 స్టాక్సే పెట్టుకున్నారు, ఇందులో ఒక 2 స్టాక్స్ బాగా కొద్ది రోజులు సతాయించినాయి అనుకోండి, పోర్ట్ఫోలియో ఓవరాల్గా పోర్ట్ఫోలియో అండర్ పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇంకొంచెం డైవర్సిఫికేషన్ అవసరం. మీరు ఇంకొక 2-3 స్టాక్స్ మినిమం యాడ్ చేసుకోవచ్చు. 10 స్టాక్స్ అయినా కనీసం ఒక పోర్ట్ఫోలియోలో ఉండాలి, ఎంత కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో చేద్దాం అనుకున్నా కూడా. తర్వాత ఆర్చిడ్ ఫార్మా గురించి అడుగుతున్నారు శ్రావణ్ కుమార్. కుటుంబరావు, ఇందాక మీరు బ్రీఫ్గా టచ్ చేయడం జరిగింది, క్యాపిటల్ రిడక్షన్ ఇవన్నీ జరుగుతున్నాయట. ఏమిటి, ఏం జరుగుతుంది ఈ కంపెనీలో? 300 షేర్లు ఆయన దగ్గర ఉన్నాయట. యాజ్ ఆఫ్ నౌ మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకోమని చెప్పేసి నేను అంటానండి. ఎందుకంటే టూ స్పెక్యులేటివ్ అయిపోయింది కౌంటర్. ఎందుకంటే క్యాపిటల్ రిడక్షన్ ఒక్కదాని బేసిస్ పైన 10 రూపీస్ రేట్ ఆఫ్ షేర్ రేపు క్యాపిటల్ చేంజ్ అవుతుందని చెప్పేసి అని ఎటే స్ట్రెచ్ 302 కల్లా రావటం. ఇవాళ కూడా సర్కిట్ లోనే ఉంది, ఎవ్రీడే సర్కిట్ లోనే ఉంటాం 302. ఎందుకంటే ఇట్స్ సంథింగ్ లైక్ రుచి సోయాలో గేమ్ లాగా ఇది వరకు ఏదైతే నడిచిందో అదే గేమ్ నడుస్తుంది. రుచి సోయాలో ఎట్లయితే కనుక వన్ సైడ్ పెరిగి తర్వాత క్యాపిటల్ రిడక్షన్ లో తగ్గి ఏ విధంగా డ్రామా ఆడారో, ఇందులో కూడా ఫండమెంటల్స్ పెద్దగా చేంజ్ అవ్వలేదు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో మిగతా ఫార్మా కంపెనీస్ బాగా చేస్తూ ఉంటే 100 కోట్ల పైన వీళ్ళు 25 కోట్లు నష్టాలు కూడా చూపించారు. గత సంవత్సరం మొత్తం చూస్తే 100 కోట్ల నష్టం ఉంది. ఈ నష్టాల నుంచి తేరుకోవటం కూడా చాలా కష్టం ఈ కంపెనీ. దిస్ ఇస్ ప్యూర్ స్పెక్యులేటివ్ బెట్. ఓకే, రాజు వెల్దీ అడుగుతున్నారు, టాటా పవర్, అదానీ పవర్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారట, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇవి? టాటా పవర్ ఎవ్రీ డిక్లైన్ లో యాడ్ చేసుకోవచ్చు అండి. బట్ అదానీ పవర్ డీలిస్టింగ్ ఇది వరకు అటెంప్ట్ చేశారు ఎఫ్ఎండ్ఓలో ఉన్నప్పుడు, తర్వాత మళ్ళా డీలిస్టింగ్ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లేదు మేనేజ్మెంట్. బట్ డెఫినెట్లీ డీలిస్టింగ్ చేస్తారని అయితే టాక్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అదానీ గ్రీన్ ఒక ఫ్లాగ్షిప్ కంపెనీ ఉంది, ఇంకో 2 పవర్ కంపెనీ ఎందుకు ఉండాలి విడిగా అని చెప్పేసి అని మేనేజ్మెంట్ అనుకుంటుంది. కాబట్టి ప్రిఫరబ్లీ అవాయిడ్ అదానీ పవర్ యాజ్ ఆఫ్ నౌ. బట్ టాటా పవర్ ఎవ్రీ డిక్లైన్ లో బై. రైట్, 550 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు. అండ్ ఇవాళ మర్చిపోకూడని అంశం ఏంటంటే ఎఫ్ఎండ్ఓ ఎక్స్పైరీ ఉంది, షార్ట్ కవరింగ్ రాకపోతుందా కనీసం క్లోజింగ్ సమయానికైనా? ఇది సస్పెన్స్ ప్రస్తుతానికి. అదర్వైజ్ చాలా చాలా వీక్నెస్ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తుంది. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం, చూస్తూ ఉండండి టీవీ 5.